చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొడాలి నానిపై నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడిని టచ్ చేయడం నానితరం కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు జోలికి వస్తే శ్రీకాకుళం నుంచి పులివెందుల దాకా ఏ ఒక్క వైసీపీ ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలను ఆపడం సీఎం జగన్ తరం కాదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిది దొంగ పుట్టక పుట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ గోండాలు వెళ్తే కనీసం దానికి ఖండన కూడా చెప్పలేదన్నారు. అవినీతి పరుణ్ణి అందలం ఎక్కిస్తే రాష్ట్రం ఇలాగే తయారవుతుందని మండిపడ్డారు. వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు. ఈ కరోనాలో అనేక ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది అర్థం కావడంలా, ఆయన ఇంట్లో నుంచి బయటకు రావడంలా ఆయనకి ప్రజల సమస్యలు తెలియదు. మరి వాళ్ళు మాట్లాడేది అదేమంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద రౌడీజం చేస్తారు, అదేమంటే పూజలు తిడతారు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు, ఆయన సంస్కారం గురించి చెప్తున్నాడు. ఏమో అనిల్, అసలు సంస్కారం నీకు తెలుసా అని అడుగుతున్నా. అసెంబ్లీలో చిప్పు కూడదీసి చూపించిన వ్యక్తి నువ్వు, 100 కోట్ల ఇసుక దోచుకున్న వ్యక్తి నువ్వు, మెడికల్ మాఫియాలో 25 కోట్లు దోచుకున్న వ్యక్తి నువ్వు. పక్కన సర్వేపల్లి కాలువ 1.5 లక్షల జనాభాకి, ఈ పక్క ఇంకుడు వాటర్ లేకుండా చేసిన వ్యక్తి నువ్వు, 50 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి నువ్వు. ప్రజల మీద అనేక భారాలు, పెట్రోలు డీజిలు గ్యాసు నిత్యావసర సరుకులు. మరి ఈరోజు చూస్తే మొత్తం టోటల్గా విద్యుత్ పెంచేశారు. ఎక్కడ పేదవాడు కట్టే పరిస్థితి లేదు. అదేమని అడిగితే మీ గుడ్డలు అమ్ముకోండి మీరు కట్టండి అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ప్రజల్లోకి వస్తాయంట, సిగ్గులేదా అని అడుగుతున్నా. 3 సార్లు కరోనా వచ్చింది, ఒక్కరోజు కూడా ఇంట్లో బయట రాలను భయపడి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని నేను జనంలోకి వస్తున్నానంటావా? వచ్చి ఏం చెప్తావు, ఏం చెప్తావు? నీ పాడు మొహం వేసుకొని రాష్ట్రాన్ని నాశనం చేసావు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రేట్లు లేవు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద రౌడీజం పంపిస్తావా? ఒక్క మాట నీ నోటితో నీ తప్పు అన్నావా? అనవు. నీ బుద్ధే దొంగ బుద్ధి, నువ్వు పుట్టిందే దొంగ పుట్టుక. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు అవినీతి పరుడివి. నువ్వు ఈరోజు రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నావు. మరి అంటాడు నిన్న అనిల్ కుమార్ యాదవ్, మేము రౌడీజం చేస్తే మేము పోలీసుని చేతిలో పట్టుకుంటే మీరు తిరగలేరని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్కి, పోలీసు వాళ్ళని పెట్టుకో, ఈ చుట్టూరు పెట్టుకో, నీ నెత్తిన పెట్టుకో. తెలుగుదేశం కార్యకర్తలు ఆపగలవేమో చూద్దాం. మీ బాబుతరం కాదు పోలీసులను పెట్టుకొని రౌడీలను పెట్టుకొని తెలుగుదేశం ఆపేది నీ బాబుతరం కాదు. నువ్వు ముందు కరెంటు ఛార్జీలు తగ్గించు, ప్రజలకి అవ్వాతాతలకి తగ్గించినటువంటి పెన్షన్లు మళ్ళీ ఇవ్వు, కొట్టేసిన రేషన్ కార్డులు ఇవ్వు. నువ్వు ముందు